పాటకు మళ్ళీ పూర్వపు కళ వచ్చి పాట అంతే అద్భుతంగా ప్రతిష్ఠింపబడుతుంది అంటారు తెలంగాణలో తెలంగాణలో పాటకు గౌరవం దక్కలే ఇప్పటికీ వరకు దక్కలేదు తెలంగాణ పాటకు గౌరవం ఇప్పటి వరకు దక్కలేదు ఇక దక్కుతుందని కూడా పెద్ద నమ్మకం అయితే లేదు ఇక్కడ ఈ ఏడు సంవత్సరాల పాలన పాలన లోపల ఇంతమంది కళాకారులు ఆకలి పస్తులుండి చచ్చిపోతున్నటువంటి ఒక వ్యవస్థనే ఉన్నది తప్ప వీళ్ళు ఎప్పుడొస్తారు ఎలక్షన్ వచ్చేటప్పటికీ వాడుకుంటే కొద్దిమంది జేబులు నింపి కొద్దిమంది కడుపులు నిండడం తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారుల వైపు ఒక్కసారి చూడండి మీరు మీరు క్యూనూస్ నుంచి మీరు తట్టి లేపి చాలామంది తిరగండి ప్రతి జిల్లాలు తిరగండి అక్కడ ఉద్యమ కళాకారులను అక్కడ ఆడినోళ్ళను పాండోళ్లను అందరినీ ప్రశ్నించుస్తే వాళ్ళ నిత్య జీవితాలు చూస్తే ఒక్కొక్కరి జీవితాలు చూస్తే ఎంత దుర్భరంగా ఉన్నాయి పరిస్థితులు ఏం పెట్టుకోలేక ఏం చేయలేక సినిమా పాటలు వెళ్ళి కచేరీలు చేసుకునే పరిస్థితికి తిరుగుతారు ఒక ఉద్యమ కళాకారులంతా అవును అంటే మా క్యూ మ్యూజిక్ నుంచి ఇక్కడ నుంచి అదే ప్రయత్నం జరుగుతుంది మా క్యూ మ్యూజిక్ నుంచి మేము ప్రతి పల్లెను తడతాం ప్రతి కళాకారుని తట్టి లేపి తన బాధలేందో అందరికీ లోకానికి చూపించేలాగా ఇవాళ ఒక కళాకారుడు అంటే పాటనే నమ్ముకొని పాటే జీవితం అనుకున్నోడికి పిల్లని వాళ్ళన కూడా ఏం చేస్తాడు కళాకారుడు కళాకారుడా అనే పరిస్థితి తెలంగాణలో ఉంది సో కళాకారుడు కళాకారుడు అంటే ప్రజల బాధలు చెప్పేటోడు ప్రజల వెదలు చెప్పేటోడు కళాకారుడు అంటే ఈ ఈ సమాజానికి దిశానిర్దేశకుడు అని చెప్పేలాగా కళలు రావాలని నేను కూడా కోరుకుంటున్నా